మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయొచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండవమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడ ఉన్న తొత్తులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండవమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండవమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసినది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే. ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా? ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర, ఈ సానుభూతి పొందడానికి 27 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని, గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట. అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నమ్ముకుంటారు. ఇది మీరు విన్నారు కదా, ఇది ఫస్ట్ వీడియో. ఇది ఈ కుట్ర నేనును కేశినేని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీట్లను తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోండవ ఉమా గారు మాట్లాడిన మాటలు. ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, ఇంటి పక్కనే అన్నా క్యాంటీను. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవడగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తున్నాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకు తగిలింది. అంతే తప్పితే గురి చూసి ఇరసటానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4 తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలో ఏమో నేను కేశవ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తున్నారని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంతవరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండవమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడన్న సంగతి బోండవమ్మ ఎలా చెప్తున్నాడు? దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గులకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శరం ఉండాలి బోండవమ్మకి, సిగ్గు శరం ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోదు, తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను. ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమ అనే వ్యక్తి, దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. త
తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో, లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపిఐ అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము. ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా, ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానీ గాళ్ళు అనుకున్నారేంటి మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి, నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు, ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవరు నిబంధనలు చెప్పడానికి? నిన్ను పట్టుకోవడం 100 మంది పోలీసులు కావాలా? 100 మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 మంది రాలి నీ పార్టీ వాళ్ళు. 100 మంది ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ బోండోమా కూడా దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట. అసలు నువ్వు క్యాన్వాసింగ్ అన్నావు, నేను వచ్చి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నా, ప్రతి గడప తిరిగాను. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి? నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు? అరగంట తిరుగుతావు. మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని. నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది, నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు? ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని? నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు.